Hi, friends. ఈ రోజు మనం ట్వంటీ ట్వంటీలో వచ్చిన ది మైడర్స్ టచ్ అనే అమెరికన్ ఫ్యాంటసీ డ్రామా మూవీ ఎక్స్ప్నెషన్ చూద్దాం ఈ మూవీలో ఫీలిక్స్ అనే వ్యక్తికి సడన్ గా ఒక అద్భుతమైన ఎబిలిటీ వస్తుంది అదేంటంటే అతను ఏ అమ్మాయిని టచ్ చేసినా ఆ అమ్మాయి వెంటనే తన వైపు అట్రాక్ట్ అయిపోయి వెంట పడుతుంటుంది సింపుల్ గా చెప్పాలంటే అతను టచ్ చేస్తే చాలు ఎలాంటి అమ్మాయి అయినా తనకి వెంటనే పడిపోతుంది అయితే తనకి వచ్చిన ఈ పవర్ వల్ల ఫీలిక్స్ ఎలాంటి సిచ్యువేషన్స్ ని ఎదుర్కొన్నాడు అన్నది తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడాల్సిందే ఫ్రెండ్స్ ఇంట్రెస్ట్ కాన్సెప్ట్ కాన్సెప్ట్తో వచ్చిన ఈ మూవీ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది సో స్కిప్ చేయకుండా వీడియోని చివరి వరకు చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఆ ఎండ నా ఎక్స్ప్లెనేషన్ ఎలా అనిపించిందో కామెంట్స్ ద్వారా చెప్పండి నా పేరు ప్రశాంత్ కార్తిక్ మీరు చూస్తున్నారు సినిమా మై వరల్డ్ లెట్స్ గెట్ స్టార్టెడ్ మూవీ స్టార్ట్ అవ్వగానే యాడ్ ఏజెన్సీలో వర్క్ చేస్తున్న ఫీలిక్స్ అనే అతన్ని చూస్తాం ఫిలిక్స్కి మొహమాటం ఎక్కువ అతనికి ఉన్న షైనెస్ వల్ల ఎవరితో ప్రాపర్గా మాట్లాడలేకపోతుంటాడు ఇక అమ్మాయిలతో మాట్లాడాలంటే చాలా భయం అమ్మాయిలతో మాట్లాడడానికి అంత భయమేంట్రా లైఫ్ని ఎంజాయ్ చేయడం ఎప్పుడు నేర్చుకుంటావో ఏంటో అని అతని బాస్ రాన్ ఫిలిక్స్ ని ఎప్పుడూ తిడుతూ ఉంటాడు అక్కడ వర్క్ చేస్తున్న జేన్ అనే అమ్మాయి వచ్చి ఫిలిక్స్తో మాట్లాడుతూ ఫ్లడ్ చేస్తుంటే ఫిలిక్స్ తిరిగి ఆమెతో సరిగ్గా మాట్లాడలేకపోతుంటాడు జైన్ డిసప్పాయింటెడ్గా వెళ్ళిపోతుంది అంతలో సరా అనే క్లయింట్ అక్కడికి వచ్చి తన వస్తువుల్ని ఇంటికి తీసుకెళ్లేందుకు హెల్ప్ చేస్తావా అని అడుగుతుంది చేస్తాను అని మొహమాటంతో చెప్తాడు కట్ చేస్తే సరా వస్తువుల్ని తీసుకుని ఆమెతో ఫిలిక్స్ వెళ్తుండడం చూస్తాం వాళ్ళు పార్క్ లోంచి వెళ్తుంటే మెజిషియన్స్ అయిన సియాటాస్లావ్ అండ్ అతని అసిస్టెంట్ ఎదురవుతారు పార్క్ లోకి వచ్చిన అమ్మాయిలకి శృంగారం పట్ల అవగాహన కలిగించడానికి తాము కండక్ట్ చేసే సెమినార్ కి రావాల్సిందిగా సియాటాస్లావ్ చెప్తుంటాడు ఫిలిక్స్ సరాతో కలిసి ఆమె ఇంటికి వస్తాడు ఇంట్లో ఉన్న ముగ్గురం అమ్మాయిలు ఫీలిక్స్ కి హాయ్ చెప్తారు కాసేపు సాంగ్స్ పాడుతూ ఫీలిక్స్ తో హ్యాపీగా గడపండి అని సరా తన ఫ్రెండ్స్ అయినా ఆ అమ్మాయిలకి చెప్తుంది ఫీలిక్స్ వాళ్ళతో భయం భయంగానే ఇంటరాక్ట్ అవుతుంటాడు ఇప్పుడే వస్తా అని చెప్పి సరా లోపలికి వెళ్తుంది అమ్మాయిల మధ్య ఇలా ఒక్కడినే వదిలేసి వెళ్లిపోతుందేంటి అన్నట్లుగా ఫీలిక్స్ ఫీల్ అవుతుంటాడు సరా వాళ్ళ హస్బెండ్ జేమ్స్ వాకర్ సిటీకి గవర్నర్ గా ఎలక్షన్స్ లో పోటీ చేస్తుంటాడు ఫీలిక్స్ వాళ్ళ యాడ్ కంపెనీయే క్యాంపెయిన్ వీడియోస్ ని షూట్ చేస్తుంటారు ఫీలిక్స్ ఐడియాస్ హెల్ప్ చేస్తుంటాడు అయితే షూటింగ్ లో జేమ్స్ డైలాగ్స్ తప్పు తప్పుగా చెప్తుంటాడు ఫీలిక్స్ వింతగా ఎక్స్ప్రెషన్స్ ఇస్తుండడం వల్లే తాను ప్రాపర్ గా డైలాగ్స్ చెప్పలేకపోతున్నట్లు జేమ్స్ కోపంగా రియాక్ట్ అవుతుంటాడు అక్కడే ఉన్న బాస్ రాన్ ఫీలిక్స్ ని పిలిచి నీకు ఏ పని సరిగ్గా చేయడం రాదు అంటూ తిడుతుంటాడు ఆ రోజు రాత్రి సరా తన హస్బెండ్ జేమ్స్ తో మాట్లాడుతూ రాన్ నన్ను ఫ్లడ్ చేస్తున్నాడు అని చెప్తుంది అందులో వింతేముంది నువ్వు అందంగా ఉండడం వల్ల అతను అలా చేస్తున్నాడు అని జేమ్స్ అంటాడు సరా ఆ విషయం గురించి మరికొంత డీప్ గా మాట్లాడాలని చూస్తుంటే ఈ ఎలక్షన్స్ క్యాంపెయిన్ వల్ల చాలా అలసిపోయా అంటూ జేమ్స్ పడుకుంటాడు కట్ చేస్తే మెజిషియన్ సియాటో స్లావ్ సెమినార్ కండక్ట్ చేస్తూ ఆ సెమినార్కి వచ్చిన మన ఫీలిక్స్ ని వాలంటీర్ గా స్టేజ్ పైకి పిలిచి అమ్మాయితో ఫ్లడ్ చేయాల్సిందిగా కోరుతాడు ఫీలిక్స్ ట్రై చేస్తాడు కానీ దారుణంగా ఫీల్ అవుతాడు అందరి ముందు పరువు పోయింది అని ఫీల్ అవుతూ బార్కెళ్ళి మందు తాగి జరిగిన అవమానాన్ని మర్చిపోదాం అని చూస్తుంటాడు అంతలో అక్కడికి ఒక వస్తాడు అతని వెంట పడుతున్నట్లుగా కొందరు అమ్మాయిలు వస్తుంటారు జస్ట్ ఇప్పుడే వస్తా మీరు కాసేపు పక్కకెళ్ళండి అని అతను అమ్మాయిలకి చెప్పి పెగ్ తీసుకోవడానికి కౌంటర్ దగ్గరికి వస్తాడు అంతా చూస్తున్న ఫీలిక్స్ కొంత షాక్ అవుతాడు తనకేమో ఒక్క అమ్మాయి కూడా పడడం లేదు ఇతని వెంట బెల్లం చుట్టూ ఈగల్లా ఇలా పడుతున్నారేంటి అని ఫీల్ అవుతుంటాడు అతను ఫీలిక్స్ పక్కన వచ్చి కూర్చొని మాట్లాడుతుంటే అతని పేరు శామ్యాజ అని ఫీలిక్స్ తెలుసుకుంటాడు నాకో శాపం ఉంది దానివల్ల అమ్మాయిల్ని బాగా ఆకర్షిస్తుంటా అని శామ్యాజ చెప్తుంటాడు మీరు భలేవారే శాపం అంటారేంటి అమ్మాయిలు అలా వెంట అంటే చాలా అదృష్టం కదా అని ఫీలిక్స్ అంటుంటాడు ముందు నేను కూడా అలానే అనుకున్నా కానీ నేను అమ్మాయిలతో చాలా అలసిపోయా బ్రో ఈ శాపాన్ని ఎవరికన్నా పాస్ చేద్దాం అనుకుంటున్నా అని శామ్యాజ చెప్తుంటే నాకు పాస్ చేయండి నాకు పాస్ చేయండి అంటూ ఫీలిక్స్ చాలా ఎక్సైటింగ్ గా అడుగుతాడు సిల్లీగా డాన్స్ చేస్తుంటే నాకు ఆ శక్తిని ఇవ్వు నాకు ఆ శక్తిని ఇవ్వు అని నువ్వు అంటూ ఉండాలి అలా ఆ పవర్ నీలోకి వచ్చేస్తుంది అని శామ్యాజ చెప్తాడు సిల్లీగా డాన్స్ చేస్తూ శామ్యాజా తనలోని ఎబిలిటీని ఫీలిక్స్ లోకి ప్రవేశించేలా చేస్తాడు ఇక శామ్యాజా టెస్ట్ చేద్దాం అన్నట్లు అక్కడున్న వెయిట్ టెస్ట్ ని టచ్ చేస్తాడు వేడు అన్నట్లుగా అదోలా చూస్తుంది ఆ అమ్మాయి అమ్మయ్యా ఇది వర్క్ చేస్తుంది అని అనుకుని శామ్యాజ అక్కడి నుంచి వెళ్లిపోతాడు అసలు ఆ పవర్ ని ఎలా వాడాలో శామ్యాజ క్లియర్ గా చెప్పకపోవడంతో లీగ్స్ కొంత కన్ఫ్యూషన్లో ఉంటాడు ఫీలిక్స్ అక్కడి నుంచి తిరిగి వెళ్తుంటే దారిలో ఒక అమ్మాయి ఫీలిక్స్ వైపు అట్రాక్టివ్ గా చూస్తూ అదోలా ఫీల్ అవుతుంటుంది ఫీలిక్స్ అక్కడి నుంచి ముందుకు వస్తూ పార్క్లో ఉన్న అమ్మాయి షాప్ దగ్గర ఏదో కొంటూ తిరిగి చేంజ్ తీసుకుంటుంటే ఆ అమ్మాయి చేయి టచ్ అవుతుంది అంతే ఆ అమ్మాయిలో వెంటనే మార్పు వస్తుంది ఫీలిక్స్ వైపు ఆశగా చూస్తుంటుంది శామ్యాజ తనకి ఇచ్చిన పవర్ పనిచేస్తుంది అని ఫీలిక్స్ కి అర్థమవుతుంది గ్లౌ పెట్టుకుని ఒక అమ్మాయిని టచ్ చేస్తాడు ఆమెలో ఎలాంటి చేంజెస్ కనిపి వు గ్లౌ తీసేసి టచ్ చేస్తాడు ఆమెలో వెంటనే ఫీలింగ్స్ స్టార్ట్ అయ్యి మీద పడుతుంటుంది ఇక మనోడు ఆ పవర్స్ ని వాడి అమ్మాయిలతో గడుపుతూ అప్పటి వరకు తనలో ఉన్న అన్ని కోరికలని తీర్చుకుంటుంటాడు అయితే ఒక దశలో ఫీలింగ్స్ లో బోర్ ఫీలింగ్ వచ్చేస్తుంది అలసిపోతాడు కానీ అమ్మాయిలు మాత్రం అతని వెంట పడుతూ మీద పడుతుంటారు కొన్నిసార్లు అమ్మాయిల వల్ల గాయాలు కూడా అవుతుంటాయి ఒకరోజు రాత్రి ముగ్గురు అమ్మాయిలు తమతో గడపాలంటూ బతిమిలాడుతుంటారు లేదు నేను అలసిపోయా రేపు కలుస్తా అని ఫీలిక్స్ చిరాకు పడుతుంటాడు ఫీలిక్స్ ఈ మధ్య అమ్మాయిలతో టైం స్పెండ్ చేస్తూ చాలా ఇంప్రూవ్ అయ్యాడు అని బాస్ రాన్ హ్యాపీగా ఫీల్ అవుతుంటాడు ఆ ముగ్గురు అమ్మాయిలు ఫీలిక్స్ కోసం ఆఫీస్ కి వచ్చి ఫీలిక్స్ వెంట చూసి రాన్ వావ్ అంటూ షాక్ అవుతాడు ఒక రోజు ఫీలిక్ ఫిలిక్స్ జోన్స్ అనే ప్రొఫెసర్ని కలిసి తాను ఫేస్ చేస్తున్న సిచ్యువేషన్ని చెప్తాడు జోన్స్ అప్పటికే అలాంటి శక్తులపై స్టడీ చేసి ఉండడంతో ఫిలిక్స్కి వచ్చిన పవర్ గురించి డీటెయిల్గా చెప్తుంటాడు పురాతన కాలంలో ఉరుక్ అనే అతను అషిహారా అనే ఆమె అందాన్ని చూసి మైమరిచిపోతుండేవాడు కానీ అషిహారా మట్టుకు అతన్ని ఏమాత్రం పట్టించుకునేది కాదు ఒక దశలో విసిగిపోయిన ఉరుక్ తన స్పిరిచువల్ అడ్వైజర్ అయిన సఖీ అనే అతనికి తన ప్రాబ్లం చెప్పుకుంటాడు అమ్మాయిలు అతని పట్ల ఆకర్షితులు కావడానికి సఖీ ఉరుక్కి పవర్స్ ఇస్తాడు ఆ తర్వాత ఉరుక్ అషిహారా కలిసిపోవడమే కాక వాళ్ళకి పద్నాలుగు మంది పిల్లలు కూడా పుడతారు అతను చనిపోయే ముందు ఆ పవర్ని మరొకరికి పాస్ చేయడంతో అప్పటి నుంచి ఆ పవర్ ఒకరి నుంచి ఒకరికి పాకుతూ వస్తుంది అని ప్రొఫెసర్ జోన్స్ చెప్తాడు అయితే ఫీలిక్స్ జోన్స్ తో మాట్లాడి తిరిగి వెళ్తుంటే రాన్ అప్పటిదాకా అక్కడే దాక్కుని వాళ్ళు మాట్లాడుకున్నదంతా విన్నట్లు మనం చూస్తాం ఫీలిక్స్ వెంట చాలా మంది అమ్మాయిలు పడుతుండడాన్ని సియాటాస్లావ్ అండ్ అతని అసిస్టెంట్ చూస్తారు వీడికి సరిగ్గా మాట్లాడమే రాదు అమ్మాయిలేంటి ఇలా వెంట పడుతున్నారు అని సియాటాస్లావ్ తన అసిస్టెంట్ తో అంటుంటాడు ఆఫీస్ లో ఉన్న ఫీలిక్స్ దగ్గరికి జైన్ వచ్చి అతన్ని చులకన చేస్తూ మాట్లాడుతుంటుంది ఫీలిక్స్ కావాలనే ఆమెను టచ్ చేస్తాడు ఆమెలో ఫీలింగ్స్ మొదలవుతాయి రాన్ ఫీలిక్స్ పిలిపించుకుని మాట్లాడుతుంటాడు నీకున్న టాలెంట్ ని వాడి ముందుకు తీసుకెళ్దాం అని రాన్ చెప్తూ ఫీలిక్స్ ని సోఫా కింద దాక్కోమని అంటూ చేయి మాత్రం బయట ఇక్కడికి రాబోతున్న సరాని తాకేలా చేయి అంటాడు తన క్లయింట్ సరా తనకి పడడం లేదని రాన్ ఇలాంటి స్కెచ్ వేశాడన్నమాట అనుకున్నట్లే సోఫా పై కూర్చున్న సరా అనుకోకుండా ఫిలిక్స్ చేయి టచ్ చేస్తుంది అంతే ఆమెలో ఫీలింగ్స్ మొదలవుతాయి కానీ రాన్ని టచ్ చేయగానే అలా తనలో మార్పు వచ్చింది అని సరా అనుకుని అతనితో ఇంటిమేట్ అవుతుంది ఫీలిక్స్ కి ఉన్న ఎబిలిటీస్ వైరల్ అయి టీవీ ఛానల్స్ వరకు వెళ్తుంది టీవీ చూస్తున్న జేమ్స్ కి ఫీలిక్స్ కి ఉన్న పవర్ తెలిసిపోతుంది సరా అండ్ ఆమె ఫ్రెండ్స్ కూడా టీవీ చూసి ఫీలిక్స్ కి ఏదో పవర్ ఉంది అదేంటో తెలుసుకోవాలి అని అనుకుంటుంటారు రాన్ అండ్ మెజిషియన్ సియటాస్లావ్ ఇద్దరూ కూడా ఫీలిక్స్కి ఉన్న పవర్ తమకి వస్తే బాగుండు అని ఫీల్ అవుతుండడాన్ని మనం చూస్తాం ఫీలిక్స్ బార్లో ఉన్న వాళ్ళతో మాట్లాడుతూ తనకున్న పవర్స్ మీకు కావాలా అని అంటుంటే ఫీలిక్స్ మాటల్ని వాళ్ళెవరూ నమ్మరు లావ్ అండ్ అతని అసిస్టెంట్ మారువేషంలో ఉండి ఫిలిక్స్ చెప్తున్నదంతా సీక్రెట్గా వింటుంటారు కట్ చేస్తే జేమ్స్ రాన్ని కలిసి ఫీలిక్స్కి ఉన్న పవర్ తనకి వచ్చేలా చేసుకుంటే ఎలక్షన్స్లో ఎక్కువ ఓట్స్ పడేలా చేయొచ్చు అండ్ అంతేకాకుండా తన వైఫ్ సరాతో తిరిగి రిలేషన్షిప్ని బాగు చేసుకోవచ్చు అని చెప్తుంటాడు ఫీలిక్స్తో సిల్లీ డాన్స్ చేస్తే ఆ పవర్ నీకు వస్తుంది అని రాన్ అంటాడు అక్కడికి వచ్చిన ఫీలిక్స్తో జేమ్స్ డ్యాన్స్ చేస్తూ పవర్ని పొందాలని చూస్తాడు డ్యాన్స్ పూర్తి చేసి అక్కడున్న అమ్మాయిని టచ్ చేస్తాడు ఆమె చెంప చెల్లు అనిపిస్తుంది ఇది వర్కౌట్ అవడం లేదు అని జేమ్స్ ఫీల్ అవుతుంటాడు అసలు ఎందుకు తనకున్న పవర్ జేమ్స్లోకి వెళ్ళలేదు అని ఫీలిక్స్ కన్ఫ్యూజ్ అవుతూ ప్రొఫెసర్ జోన్స్ దగ్గరికి వెళ్ళి కలుస్తాడు స్వచ్ఛమైన హృదయం ఉన్న వాళ్ళకి ఈజీగా ఆ పవర్ని పాస్ చేయగలం ఎందుకంటే ఎవరికి పడితే వాళ్ళకి ఆ శక్తిని ఇస్తే వాళ్ళు తప్పుడు పనులకి వాడుకునే ప్రమాదం ఉంది కాకపోతే ప్యూర్ హార్ట్ ఉన్న వాళ్ళకి పాస్ చేయడం వల్ల వాళ్ళు సఫర్ అయ్యే ఛాన్స్ ఉంది నువ్వు కూడా అలా సఫర్ అవుతున్నావు కదా సో చెడ్డ వాళ్ళకి పాస్ చేయగలిగితే వాళ్ళకి తగిన శిక్ష పడ్డట్లు చేయొచ్చు అని జోన్స్ అంటాడు ఫీలిక్స్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే అతన్ని సియాటో స్లావ్ కిడ్నాప్ చేస్తాడు మెలకు వచ్చి చూస్తే ఏదో కల్ట్ మీటింగ్లో తనని ఉంచినట్లు ఫీలిక్స్కి అర్థమవుతుంది అక్కడ సరా కూడా ఉండడం చూస్తాడు ఆమె ఫీలిక్స్కి ఉన్న పవర్ ఏంటో తెలుసుకోవాలని చూస్తుంటుంది నన్ను టచ్ చేయి అని పదే పదే అడగడంతో ఫీలిక్స్ ఆమెను టచ్ చేస్తాడు ఆమెలో ఫీలింగ్స్ మొదలై తట్టుకోలేక మూర్చపడిపోతుంది నీలో ఉన్న పవర్ ని నాకు పాస్ చేయి అని సియటో స్లావ్ అడుగుతాడు ఫీలిక్స్ ఓకే అంటూ డాన్స్ మొదలెట్టబోతుంటే అక్కడికి రాన్ వచ్చి లేదు నువ్వు జేమ్స్ కి పాస్ చేయి ఎందుకంటే నేను అతనితో డీల్ కుదుర్చుకున్నా నేను చెప్పినట్లు చేస్తే నీకు కూడా చాలా లాభం ఉంటుంది నీ లైఫ్ సెట్ అయిపోతుంది అని అంటాడు వీడేంటి చివరి నిమిషంలో ఇలా అడ్డు వచ్చాడు అని సియాటో స్లావ్ ఫీల్ అవుతూ ని కత్తితో పొడుస్తాడు అంతలో జేమ్స్ వచ్చి పవర్ ని పొందాలని చూస్తాడు అతన్ని కూడా సియోటో స్లావ్ ఎదిరిస్తాడు చివరికి ఫీలిక్స్ సియటో స్లావ్ డాన్స్ చేస్తూ ఆ పవర్ ని సియాటో స్లావ్ లోకి వచ్చేలా చేస్తారు అమ్మయ్య అమ్మాయిల నుంచి సక్సెస్ఫుల్ గా తప్పించుకున్నా అని ఫీలిక్స్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటాడు కట్ చేస్తే సియాటో స్లావ్ సెమినార్ కండక్ట్ చేస్తుంటాడు అక్కడున్న అమ్మాయిలని టచ్ చేసి తన వైపుకు తిప్పుకోవాలని సియటోస్ లావ్ చూస్తాడు కానీ వాళ్ళందరూ చాలా కోపంగా రియాక్ట్ అవుతూ అతని మీద పడి అతన్ని కొట్టి చంపేస్తుండగా బ్లాక్ ఫ్రేమ్ పడుతుంది